హే గైస్ మీరు చూస్తున్నారు టెకిన్ అప్ తెలుగు ఇది మన టెకిన్ అప్ న్యూస్ ఎపిసోడ్ త్రీ సో ఈ వీడియోలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి కానీ ఫస్ట్ యాపిల్ తో స్టార్ట్ చేద్దాం యాపిల్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఐప్యాడ్ ప్రో కొత్త జనరేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీంట్లో అయితే మనకి చాలా కొత్త ఫీచర్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ అయితే మనకి ప్రాసెసర్ చూసుకుంటే యాపిల్ ఏ ట్వెల్వ్ జీ అనే ప్రాసెసర్తో ఇస్తుంది సో మనం ముందేమనుకున్నామంటే కొత్త ఐప్యాడ్ ప్రో వస్తే ఎక్స్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి సో ఏ థర్టీన్ ఎక్స్ కానీ ఏ ఫోర్టీన్ ఎక్స్ కానీ కానీ ఇప్పుడు ఏం చేశారంటే చాలా ఏ తోటి వెళ్ళి మళ్ళీ జీ లైన్ ప్రొసెసర్ అనేది తీసుకొచ్చారు ఇది పవర్ తక్కువ ప్రొసెసర్ అనేది అనుకోలేము ఎందుకంటే ఐప్యాడ్ ప్రోస్ ఆల్రెడీ చాలా పవర్ఫుల్ డివైజెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఇదైతే ఏంటంటే ఇంప్రూవ్డ్ గ్రాఫికల్ పర్ఫార్మెన్స్ ఉంది ఇంప్రూవ్డ్ సిపియూ పర్ఫార్మెన్స్ ఉంది కానీ చాలా తక్కువ ఇంప్రూవ్మెంట్ మార్జిన్స్ అయితే మనం చూస్తాము సో ఇంతకుముందు ఉన్నట్లుగా మనకి చాలా పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ జంప్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ పర్ఫార్మెన్స్ జంప్ అనేది అయితే ఉంటుంది ఐప్యాడ్ ప్రో లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది తర్వాత వచ్చే కొత్త ఫీచర్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్లో చూడొచ్చు కెమెరా మాడ్యూల్ అయితే చేంజ్ అయింది ఈసారి కొత్తగా మనకి రెండు కెమెరాలు వచ్చాయి ఒకటైతే అల్ట్రా వైడ్ కెమెరా అనమాట ఐఫోన్లో ఉండే సేమ్ సెన్సర్ కాదా తెలియదు కానీ దీంట్లో అయితే ఓన్లీ ఎయిట్ మెగా సెన్సర్ అయితే వస్తుంది ఎందుకని ఎయిట్ మెగా పిక్సెల్స్ మాత్రమే ఇచ్చారనేది ఐప్యాడ్లో తెలియదు ఐప్యాడ్ ప్రో అయినా కూడా కానీ మంచి క్వాలిటీ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకో లైడార్ సెన్సర్ అనేది ఇచ్చారు సో ఇది ఒక డెప్త్ సెన్సర్ లాగా అనమాట కానీ యాపిల్ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో లైడార్ సెన్సర్ డెప్త్ విజన్స్ చేస్తారు కలిపి దీన్ని తయారు చేసామని చెప్తున్నారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఏఆర్ అనే స్టఫ్ ఉంది కదా ఏఆర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న వరల్డ్లో ఉన్న ఏఆర్లో ఇదే ది బెస్ట్ ఏఆర్ రిజల్ట్స్ ఇస్తుందని అయితే చెప్తున్నారు సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్నిచర్ షాపింగ్ ఆన్లైన్ చేస్తున్నా కూడా ఎగ్జాక్ట్గా మనకు ఆ చైర్ కానీ టేబుల్ కానీ ఎలా ఉంటుంది రూమ్కి చాలా రియలిస్టిక్గా ఇప్పుడు దాకా ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అని అయితే యాపిల్ చెప్తున్నారు లైడర్ సెన్సర్ వల్ల సో అదైతే మనకి కెమెరా పరంగా వచ్చిన చేంజెస్ అనమాట దా తర్వాత మనకి మళ్ళీ ఆ స్మార్ట్ కనెక్టర్ అలాగే ఉంది కీబోర్డ్కి దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో కొత్త మ్యాజిక్ కీబోర్డ్ అనేది యాపిల్ రిలీజ్ చేశారు ఈ మ్యాజిక్ కీబోర్డ్తో కొత్త స్పెషాలిటీ ఏంటంటే మేజర్గా మనం చూసుకుంటే మౌస్ సపోర్ట్ వచ్చింది సో ఇప్పుడు దాకా మనం చూసుకుంటే మనకి మౌస్ సపోర్ట్ అనేది ఐప్యాడ్లో చాలా తక్కువ ఉంది యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చాలా ఎనేబుల్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే బిల్ట్ ఇన్ మౌస్ ప్యాడ్ అయితే మనకి కీబోర్డ్ తోటి ఫస్ట్ పార్టీ కీబోర్డ్ తోటి ఇచ్చాడు మళ్ళీ మౌస్ చూసుకుంటే మనకి రౌండ్ షేప్లో ఉంటుంది మౌస్ పాయింటర్ షేప్లో అయితే ఉండదు కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఐప్యాడ్కి తగ్గట్లుగా మౌస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది సో మనం ఏదైనా ఐకాన్ మీదకి వెళ్ళినప్పుడు ఐకాన్ హైలైట్ అవుతుంది మౌస్ సింబల్ డిసప్పయర్ అవుతుంది సో అలాంటి ఫీచర్స్ అయితే మనకి దీనిలో అనౌన్స్ చేశారు ప్లస్ కీబోర్డ్ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన హింజ్ తోటి వచ్చారు సో దీని వల్ల మనకి చాలా యాంగిల్స్ లో ఐప్యాడ్ ని అయితే పెట్టుకునే అవకాశం ఇంత ముందు అయితే ఓన్లీ మనకు ఒక పొజిషన్ లోనే ఐప్యాడ్ పెట్టుకోవచ్చు సో దీంట్లో మనకి వన్ ట్వంటీ డిగ్రీస్ దాకా బెండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు సో దీని ప్రైస్ మళ్ళీ దానికి తగ్గట్టుగానే ఉంటుంది మూడు వందల యాభై డాలర్లు ఖర్చు పెడితేనే మనకి కొత్త జనరేషన్ మ్యాజిక్ కీబోర్డ్ అనేది లభిస్తుంది సో సెకండ్ యాపిల్ న్యూస్కి వస్తే మనకి మ్యాక్ బుక్ ఎయిర్స్ అయితే రీఫ్రెష్ చేశారు మ్యాక్ బుక్ ఎయిర్ ఆల్రెడీ మొన్ననే రీసెంట్ రీసెంట్గానే మనకి మళ్ళీ రీఫ్రెష్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త రీఫ్రెష్ అయితే వచ్చింది దీంట్లో కొత్త కొత్త గేమ్ వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం సో మనకి ఫస్ట్ కొత్తగా వచ్చింది ఏంటంటే కొత్త టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అయితే మనకి ఈసారి వస్తుంది దాంతోపాటే మనకి మళ్ళీ కీబోర్డ్ లేఅవుట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసారు మనకి ఇంత ముందు ఉన్న బటర్ఫ్లై స్విచ్చెస్ తీసేసి మనకి ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ సిక్స్టీన్ ఇంచ్ మ్యాక్బుక్లో ఉన్న కీబోర్డ్ తీసుకొచ్చి అయితే పెట్టారు దీనికి ఎందుకంటే మనకు ఆల్రెడీ బటర్ఫ్లై స్విచ్చెస్కి చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి అది ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో అయినా ఫిక్స్ అవుతుందని అనుకున్నారు కానీ మూడు జనరేషన్స్లో ఫిక్స్ అవ్వలేదు కీబోర్డ్ ఇష్యూస్ అయితే సో మళ్ళీ సిజర్ స్విచ్ెస్కి అయితే యాపిల్ స్విచ్ అయింది సో అదే మళ్ళీ కీబోర్డ్ స్విచ్ మనకి మళ్ళీ మ్యాక్బుక్ ఎయిర్ కొత్త జనరేషన్లో అయితే చూద్దాం చూస్తాం ప్లస్ మళ్ళీ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు బేస్ స్టోరేజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంతముందు మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వచ్చేది ప్లస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లు కాస్ట్ అయ్యేది ఇప్పుడు ప్రైస్ పెంచకుండా బేస్ స్టోరేజ్ అయితే పెంచారు కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆ రేంజ్లో చాలా హెచ్పీ నుంచి కానీ డెల్ నుంచి కానివ్వండి థౌసండ్ డాలర్స్లో చాలా మంచి కాంపిటీటర్స్ అయితే వస్తున్నాయి సో దాన్ని టార్గెట్ చేసే విధంగా యాపిల్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ పెంచడం కానీ బెటర్ కీబోర్డ్ ఇవ్వడం కానీ అలాంటి విషయాలు అయితే ఇంప్రూవ్ చేశారు మైక్ బుక్ ఎయిర్ లేటెస్ట్ వర్షన్లో అయితే చెప్పాలి సో దీంతో మనకి యాపిల్ న్యూస్ అయితే అయిపోయింది తర్వాత మనం నార్మల్ టెక్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకి బిల్ గేట్స్ అయితే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి చైర్మన్ కమిటీ నుంచి అయితే అయితే స్టెప్ డౌన్ చేశారని న్యూస్ సో పదేళ్ల క్రితమే బిల్ గేట్స్ ఆల్రెడీ సిఇగా స్టెప్ డౌన్ చేశారు మిలిండా గేట్స్ ఫౌండేషన్ పనులన్నీ చూసుకోవడం ద్వారా కానీ ఇప్పుడు దాకా అయితే బోర్డు మెంబర్గా అయితే ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చేశారంటే బోర్డ్ మెంబర్గా కూడా దిగిపోయారు సో దీనికి ఏంటంటే కారణం బిల్ గేట్స్ చాలా వరకు ఈ ఎడ్యుకేషన్ కానీ పేద పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ కానీ ఇలాంటి ఫౌండేషనల్ ఇష్యూస్లో తను ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వాలి ఆల్రెడీ అరవై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి బిల్ గేట్స్ అయితే నుంచి కిందకి దిగిపోయారు సో తర్వాత న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ గురించి అనమాట సో శాంసంగ్ మొన్ననే కొత్త ఫోన్స్ అయితే రిలీజ్ చేశారు ఎస్ ట్వంటీ ఎస్ ట్వంటీ ప్లస్ ఎస్ ట్వంటీ అల్ట్రా కానీ దీని గురించి కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఎస్ ట్వంటీ ప్లస్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన బెస్ట్ డివైస్ ఎస్ ట్వంటీ అల్ట్రా కాదు బెస్ట్ డివైజ్ అని అయితే చెప్తున్నాయి దీనివల్ల చాలా దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయి సో మనకి కారణాలు ఇప్పుడు డిస్కస్ డిస్కస్ అయితే చేసుకుందాం సో ఫస్ట్ కారణం ఏంటంటే ప్రైసింగ్ అనమాట సో పద్నాలుగు వందల డాలర్ల ప్రైస్ తోటైతే మనకి ఎస్ ట్వంటీ అల్ట్రా వస్తుంది ఎస్ ట్వంటీ ప్లస్ అయితే పదకొండు వందల డాలర్కి వస్తుంది సో ఆ మూడు వందల డాలర్లకి మనకి డిఫరెన్స్ ఏదో అనే దాని మీద అయితే వీళ్ళు ఈ విషయం అయితే చెప్పారు సో మనకి డిఫరెన్స్ ఏంటంటే కెమెరా హండ్రెడ్ అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది హండ్రెడ్ టైమ్స్ జూమ్ అనేది అడ్వర్టైజ్ చేసిన లెన్స్ అయితే టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది ప్లస్ కొంచెం బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది కొంచెం స్క్రీన్ సైజ్ అయితే పెరుగుతుంది సో వీటి వాల్యూ ఆ మూడు వందల డాలర్ లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సర్కి అవుట్ ఆఫ్ ఫోకస్ ఇష్యూస్ ఉన్నాయి సామ్సంగ్ డ్యూవల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే దానిలో లేదు కాబట్టి ఆటో ఫోకస్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి ఈ కెమెరాకి శాంసంగ్ అయితే అప్డేట్ రిలీజ్ చేస్తాం ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు కానీ డ్యూల్ పిక్సెల్ ఆటో ఫోకస్ లేదు అంటే కొంచెం ట్రబుల్స్ అయితే వస్తాయి అదే శాంసంగ్ టాప్ క్వాలిటీ ఫోకసింగ్ సిస్టమ్ అయితే ఉండదు ఎప్పటికీ ప్లస్ మనకి వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్ చాలా మంది అయితే వాడరు ప్లస్ సెన్సర్ సైజ్ చాలా పెద్దది కాబట్టి మనకి ఫోకస్ చేసిన ఆబ్జెక్ట్స్ కూడా బ్లర్ అవుతూ ఉన్నాయి ఓన్లీ చాలా చిన్న పార్ట్ మాత్రమే ఫోకస్లో ఉంటుందని చాలా ఇష్యూస్ అయితే చెప్పారు అదే మళ్ళీ మనకి టెలిఫోటోలో చూసుకుంటే ఓన్లీ టెన్ టైమ్స్ దాకా యూజ్ చేయొచ్చు హండ్రెడ్ టైమ్స్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ అని అయితే చాలా మంది రెవ్యూవర్స్ కూడా చెప్పారు సో ఇవన్నీ మనకి కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ మూడు వందల డాలర్లకి విలువ లేదు మళ్ళీ స్క్రీన్ సైజ్ చూసుకున్నా కూడా మళ్ళీ జీరో పాయింట్ టూ ఇంచెస్ స్క్రీన్ సైజు పెరుగుతుంది దీంట్లో ఉన్న నైంటీ నైన్ పర్సెంట్ ఫీచర్స్ అన్ని ఎస్ ట్వంటీ ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన ఫోన్స్ అన్ని ఇట్లా బెస్ట్ ఆల్రౌండర్ ఎస్ ట్వంటీ ప్లస్ ఎస్ ట్వంటీ అల్ట్రా కాదని అయితే చాలా న్యూస్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి ఆ న్యూస్ అయితే ఇప్పుడు సార్ నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం సో తర్వాత న్యూస్ ఏంటంటే మనకి మళ్ళీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు డిసపియరింగ్ మెసేజ్ ఫీచర్తో వస్తున్నాయి అని అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి సో ఇప్పుడు దాకా మనకి డెలీట్ మెసేజ్ ఆప్షన్ చూసాము దిస్ మెసేజ్ ఇస్ డెలిటెడ్ అనేది చెప్తుంది కానీ ఈ కొత్త సిస్టమ్ ఏంటంటే మనకి మెసేజ్ ఒకరు పంపించారంటే వాళ్ళు డిసపియరింగ్ మెసేజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయొచ్చు సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికి మీరు మెసేజ్ పంపించారనుకోండి వాళ్ళ మెసేజ్ చూసి మళ్ళీ ఆ చాట్లోంచి వెనక్కి రాగానే అది మాయమైపోతుంది సో స్క్రీన్ షాట్ తీస్తే ఎక్కడికి వెళ్ళలేరు కానీ ఒకసారి బ్యాక్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఆ మెసేజ్ మళ్ళీ కనపడదు సో డెలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని ప్రెస్ చేసే పని లేకుండానే ఇది సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్ అనమాట సో ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ మాట్లాడాలనుకున్నా కానీ సో ఇలాంటి వాటికి అయితే దాని పనికి వస్తుందని అయితే చెప్పాలి సో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి సో ఇది మనకి ఈ ఎపిసోడ్ టెక్ న్యూస్ అనమాట ఈ ఫార్మాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టెక్ న్యూస్ కావాలి ఎన్ని టెక్ న్యూస్ వీక్లీ కావాలా లేదా మంత్లీ ఎన్ని న్యూస్ కావాలి అనేదంతా మనకి కామెంట్ సెక్షన్ అయితే సజెషన్స్ చెప్పండి మళ్ళీ